రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. జనవరి 4, 2022 ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మర్చదువు. ప్రియులారా, మన యొక్క చెడ్డ స్థితిని మన చేత మరిచేలాగా చేస్తానని మన దేవుడు సెలవిస్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ మంచి రోజులు ఉంటాయి, చెడ్డ రోజులు ఉంటాయి. ఆ చెడ్డ దినాలను దేవుడు మరలా మనకి జ్ఞాపకం రాకుండా చేస్తాను అని ఇక్కడ సెలవిస్తున్నాడు. అయితే మనం చేయవలసింది ఏమిటి? మన మనస్సును వంకర మార్గంలోంచి తిప్పుకొని తిన్నగా నడవాలి. అలాగే మన చేతులు ఆయన వైపు చాపాలి, అనగా ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేయాలి. అలాగే మన పాపాన్ని విడిచిపెట్టి మన గుడారములలో నుంచి, అనగా మన ఇంటిలో నుంచి సమస్త విధములైన దుర్మార్గతను కొట్టివేయాలి. అప్పుడు దాటిపోయిన పారు నీటిని నీవు జ్ఞాపకం చేసుకున్నట్లు దానిని జ్ఞాపకం చేసుకుందవు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, దాటిపోయిన పారు నీరు అనగా ఒకసారి నీరు గనక ప్రవహించడాన్ని మనం గమనించినట్లయితే నీరు ఎప్పుడూ ముందుకు ప్రవహించిన తర్వాత తిరిగి వెనక్కి వస్తుందా? వెనక్కి రాదు. అలాగే మన జీవితంలో కూడా ఒక్కసారి ఆ చెడ్డ దినాలు దాటిపోతే మరలా ఎన్నడూ కూడా తిరిగి ఆ చెడ్డ దినాలు రాకుండా చేస్తానని మన దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి స్థితిని మనము కూడా మనం జీవించినంత కాలము మనకు కలగాలంటే, మనం పొందాలంటే నిశ్చయముగా ఆయన యొద్దకు మనం వెళ్ళి ఆయన వైపు మన చేతులను చాపాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన యొక్క సమస్త విధములైన కీడుల నుంచి, మన మార్గాల నుంచి మనల్ని తప్పించి మనకు అన్ని రకాలుగా మేలులను మాత్రమే కలుగజేస్తుంది. ఇలాంటి ఆదరణ, ఇలాంటి మంచి స్థితి మనందరి జీవితాల్లో సదాకాలము కలగాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.